ఓం నమో నారాయణాయ నమశివాయ. ముత్యాలకు సంబంధించిన టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, రత్నాలు వజ్రాలు వీటికి సంబంధించి. ఈరోజు ముత్యాలకు సంబంధించి ఎలా క్లీన్ చేయాలి అండ్ దీనిలో వచ్చేసి ఎవరు నిష్ణాతులు ఎలా ఏంటని సింపుల్గా చెప్పుకుందాం. మీకు తెలిసి ఉంటే ఆ వేళ ప్రొసీడ్ అవ్వండి, తెలియకపోతే దీని ప్రాసెస్ ఎలా ఏంటనేది ఎక్స్పర్ట్స్ అడిగి మాత్రం తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే దాన్ని దయచేసి బ్లైండ్గా మాత్రం ఫాలో కావద్దు. ఓకే, విశుద్ధత కోసం ముత్యాలను సాధారణ అన్నపు కుండలలో జంబీర రసం నింపి, నార్మల్గా ఉంటే అన్నం కుండలు ఏవైతే ఉంటాయో అట్లా జంబీర రసం అంటే నిమ్మకాయ రసం, అందులో వేసి ఉడికిస్తారు. అలా ఉడికించిన తర్వాత వాటి ఆకారాలను మలచి షైనింగ్ చేస్తూ పైన వాటికి తగ్గట్టుగా షేప్ చేసుకుంటూ కన్నాలను కూడా వేస్తారు. ఎందుకంటే ముత్యాలు అన్నప్పుడు దారానికి గుచ్చాలి కదా, లైక్ ఆవేలు. దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్యపుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత మట్టికి బిడాల పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. ఈ పాకాలు ఏవైతే నాకు నిజంగా ఐడియా లేదు, ఇన్ కేస్ ఆవేలేదని చెప్పినా సరే తేడా కొట్టిద్ది అని చెప్పేసి టచ్ కూడా చేయట్లేదు. ఓకే, తర్వాత ఆ ఉడికించిన తర్వాత వాటిని బయటకు తీసి పాలలో కానీ నీటిలో కానీ మధురసం, అంటే నేను అనుకోవటం ద్రాక్ష జ్యూస్ అనుకుంటున్నా, వాటిలో వేసి వేడి చేస్తే అవి నున్నగా మృదువుగా తయారవుతాయి, మంచి మెరుపు కూడా వస్తుంది. అప్పుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్ని గట్టిగా తోమాలి. ఎంతగా అంటే చెప్పుల్ని అండ్ షూని మనం పాలిష్ చేస్తామే అంతకన్నా బాగా షార్ప్గా అన్నట్టు. అలా కనుక చేసినట్టయితే మెరుపు రెండింతలు మూడింతలు అన్నది పెరుగుతుంది, దోషాలన్నీ పోయి గుణవంతమై సహజంగానే ఉండే ముత్యం ఈ రకమైనటువంటి శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరణమై బ్రహ్మాండంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మహానుభావుడు దేవమైనటువంటి లోక బాంధవుడైనటువంటి వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు జ్ఞానాన్ని కలిగించాడు. ఈ ముత్యాలకు సంబంధించి ఎవరైనా పూర్తిగా జ్ఞానం అన్నది ఈ సొసైటీకి అందించాడంటే ఆ ఆచార్యుని యొక్క పేరు వ్యాడి. వ్యాడి అనే ఆచార్యుడు ముత్యాలకు సంబంధించిన శాస్త్రంలో ఎక్స్పర్ట్. ఇక మొత్తం ఎలాగైతే ముత్యాలను మనం శుభ్రం చేసుకున్నామో ఆ తర్వాత ముత్యం శుభ, ముత్యాలు వచ్చేసి శుభ, సిద్ధికారకమైనటువంటి విశ్వాస పూర్ణాలంకారమై మానవ శరీరాలపై అలంకారమై శోభిస్తుంది. సో మంచి షైనింగ్ వేలో ఉంటుంది. సూర్యకాంతి సోకిన స్వచ్ఛమైనటువంటి గాజులాగా మెరుస్తుంది. స్వర్ణజటితమై ఉండే ఈ ఆ బంగారానికి ఒక కొత్త వెలుగును, అందాన్ని, శోభన ప్రతిపత్తిని ఇస్తుంది. బంగారంలో కనుక కలిపి ధరించినట్టయితే ఆ బంగారాన్ని కూడా మరింత వన్నీ తీసుకువస్తుంది. ఇక ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో సింహలీలుదే సింహభాగం. ఈ ముత్యాలకు సంబంధించి దానిని బెస్ట్ వేలో డిజైన్స్ కావచ్చు లేదంటే యూజ్ చేసే విషయంలో కావచ్చు శ్రీలంక వాళ్ళే అగ్ర, అంటే వాళ్ళే టాప్లో ఉన్నట్టు లెక్క. ఏదైనా ఒక ముత్యం మీద అనుమానం కనుక వస్తే దానిని స్నేహ ద్రవ్యం, అంటే ముత్యానికి హాని చేయనటువంటి ద్రవ్యం అనేది ఏదైతే ఉన్నదో దానిలో వేసి వేడి చేసి దానిలో ఉప్పు కలుపుగా వచ్చినటువంటి ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారిన తర్వాత ఆ ముత్యాన్ని బయటకు తీసి పొడిగుడ్డలో చుట్టి శ్రద్ధగా మర్దన చేసినంత గట్టిగా తొడవాలి. అలా అరగంట పాటు చేసి తీసి చూస్తే ఆ ముత్యం ఏమాత్రము వన్నె తగ్గకుండా గనక నిన్నటిలాగే మెరుస్తూ గనక ఉన్నట్టయితే అది మంచి ముత్యమే. ఇక ఇది వరకు చెప్పబడినటువంటి ప్రమాణాలతో పెద్దదై తెల్లగా నున్నగా స్వచ్ఛంగా నిర్మలంగా తేజస్సంపన్నంగా సుందరంగా గుండ్రంగా ఉండే ముత్యం గుణసంపన్నమని శాస్త్రం చెప్తోంది. ముత్యం అమ్ముడుపోయినా అమ్ముడుపోకున్నా ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, అమ్ముకోకుండా వాడుకుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్యానందాలు మనకు కలుగుతాయి. సర్వ సులక్షణ లక్షిత జాతి అయినటువంటి ముత్యము ఒకమారు ఒక మనిషికి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతను చేరింది అంటే అతనిని ఏ విధంగానూ చెడిపోనివ్వదు. ఒక ముత్యం అన్నది మీకు గనక వస్తే అది నిజంగా పవర్ఫుల్ గనక అయినట్టయితే మీకు అది దక్కాలని కనుక రాసి పెట్టుండి ఆ రకం మీకు దక్కితే అది మిమ్మల్ని విడిచిపోదు అండ్ మోరర్ మిమ్మల్ని అసలు కష్టాలు పాలకానివ్వదు, మీకు ఆల్వేస్ ద బెస్ట్ అనేది ఇస్తూనే ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బందులు పాలకానివ్వదు, చెడిపోనివ్వదు, బాధపడనివ్వదు. ఇక అనర్ధోత్పాదక శక్తులను కూడా దరిచేరనివ్వదు. మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి దిక్కుమలను ఏవైతున్నాయో ఎవరిని మనుషుల రూపేణ కావచ్చు ఇంక వేరే రూపేణ కావచ్చు ఏవి కూడా మీ దగ్గర రానివ్వదు. ఇక దోష సంపర్కం కూడా కలగనివ్వదు, ఎటువంటి దోషాలు కూడా మీరు దరిదాపులకు రానివ్వదు. ఇది మంచి ముత్యము యొక్క మహత్యము. ఈ మంచి ముత్యం అనేది ఏదైతే ఉంటుందో దాని యొక్క మహత్యము ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో సింపుల్గానే డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక రేపు పద్మరాగమని లక్షణాలు వాటి యొక్క పరీక్షా విధి ఎలా ఏంటో డిస్కస్ చేద్దాం.